దేశంలో గాని రాష్ట్రంలో గాని ప్రజలకు ఆందోళన కలిగించే విషయాలు ఎస్పెషల్లీ ఈ మధ్య నాకు జెండా నగరాల్లో జరిగిన కొన్ని విషయాలు కలవరపరిచినాయి ఇంత మన సిస్టం ఉండి షీ టీంలని చెప్పుకుంటున్నా దేగకన్ను అని చెప్పుకుంటున్నా మన మహిళలను మనం కాపాడుకోలేకపోతున్నాము అదే విధంగా యువత కీ బక్కతోవకి వెళ్తున్న వారని మనము సరైన బాటలో పెట్టుకోలేకపోతున్నాము ప్రజలు ఎన్నో సమస్యలతో ఉన్నారు వాళ్ళు ఎంతో ఆశతో ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అందులో నన్ను కూడా గెలిపించారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు కావాలని పెంకుటిళ్ళకు 5 లక్షలు ఇస్తే ఇల్లులు కట్టుకోవాలని కళ్ళతోటి పెన్షన్లని రేషన్ కార్డులని ఆరోగ్యశ్రీలని ఎన్నో ప్రతి ఆశతోటి ఎంతో ఆశతోటి ఒంటరి మహిళా పెన్షన్ అని ఎంతో ఆశతోటి ప్రభుత్వానికి ఓటేశారు కానీ ప్రభుత్వం రోజు రోజు కూడా ప్రజలను ఆకర్షించడానికి పథకాలు తెస్తున్నది కానీ వాళ్ళకి సంతృప్తి చెందే పనులు మాత్రం చాలా అరుదుగా అయిపోతా ఉన్నాయి పెన్షన్ రాకుండా రేషన్ కార్డు రాకుండా ఎంతో మంది ఏళ్ల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు మనం ఇంత స్ట్రాంగ్ ఉన్న నెట్వర్క్ లో కూడా ప్రజలను రీచ్ అవ్వలేకపోతున్నాము తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ ప్రజలకు ఇవ్వాలా కానీ తెలంగాణ ప్రజల బాగోపులు పక్కకు పెట్టి మన ఎజెండా మార్చుకొని ముందుకు వెళ్తున్నది కొంచెం అందరికీ కూడా కన్ఫ్యూజన్ ఉంది అందులో నేను కూడా ఒక దాన్ని ఈ సమయంలో మనం చూస్తున్నాము మన రైతుల పక్షాన గాని సైనికుల పక్షాన గాని యువకుల పక్షాన గాని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి నమ్మి నిలబడతా ఉన్నారు అలాంటి సమయంలో పీజార్ బిడ్డగా నాకు మీ అందరి ఇచ్చిన నమ్మకం తోటి ధైర్యం తోటి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇటు రాష్ట్ర నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోమటి రెడ్డి వెంకట్ గారి నాయకత్వంలో అంజన్ కుమార్ గారి నాయకత్వంలో మల్లు రవి గారి నాయకత్వంలో ముందుకు నడిచే అవకాశం నాకు తీసుకొని ప్రజల పక్షాన ఉండడానికే వచ్చాను గాని పదవులకు కాదు ఈ రోజు నేను గాంధీ భవన్ లో కాలు పెడుతుంటే మా నాన్నగారు అంతిమ యాత్రని గుర్తు వచ్చింది అది ఎంతో ఎమోషనల్ అయిన మూమెంట్ మేము కుటుంబం ఎంత బాధపడ్డామో ప్రతి ఒక్కరూ అంతే బాధపడ్డారు వాళ్ళు ఆయన మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఒక ప్రజా నాయకుడి లెక్క అదే ఆశతోటి మా కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళడంలో పీజార్ గారి మీద ఉన్న ఆత్మీయత అభిమానం ఆ ఆత్మీయత అభిమానం కాపాడుకోవడానికి పదవులు అవసరం లేదు మేము ప్రజల మధ్యలో ఉండడానికి మా నాన్నగారు చూపించిన బాట కాంగ్రెస్ బాటలో నడవడానికి మేము ముందుకు వచ్చాము కావున అందరూ కూడా మనల్ని ఆశీర్వదించి రాజకీయాల అతీతంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఈ పెద్ద సముద్రంలో ఈ పెద్ద దాంట్లో ఎంతో మంది నాయకులు ఎదిగారు వాళ్ళతో పాటు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ల్యాండ్ మార్క్ గా ఉండే సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చారు అలాంటి దాంట్లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడి నుంచి ఈ మూడు రంగుల కండువా దించేది లేదు ఎటు చూసేది లేదు ఒకటే బాట పీజార్ గారి బాట చాలా మంది అడిగారు టికెట్ ఇవ్వకపోతే అలిగిపోతారా అని మా నాన్నగారిని సస్పెండ్ చేసినా కానీ పార్టీలోకి వెళ్ళి వెళ్ళలేదు పార్టీ కోసం కొట్లాడారు అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ఇస్తే డెఫినెట్ గా మేము కూడా ఒక సైనికురాలు లెక్క మేము మాతో పాటు ఉన్న కార్యకర్తలు ఈ రోజు ఎందుకంటే వచ్చే ముందు చాలా ఇక్కడి వరకు రావాలంటే నాయకులు ఎన్నో త్యాగాలు చేసి వచ్చారు వాళ్ళ పర్సనల్ లెవెల్లో దళిత బంధు అని లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు నెరవేసి చూపించినా గానీ ఎవ్వరు కూడా తలొగ్గకుండా నాతో పాటు ఎంతో నిస్వార్థంగా ప్రజల సేవలో చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కావాలనే ఉత్సాహంతో ఇక్కడికి రావడం జరిగింది ఆ ఉత్సాహం ఈ రోజు నుంచి మనకు ఆరంభం మళ్ళీ ప్రజల సంక్షేమం వచ్చే వరకు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇటు రాష్ట్ర నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకు ఆ తర్వాత కూడా ప్రజల పక్షాన నిలబడే వరకు మనం అందరం కూడా ఇలాగే కొనసాగుతామని ఈ అవకాశం ఇచ్చిన నాతో ఇక్కడి వరకు నడిచిన ప్రతి ఒక్కరికి పెద్దలకు చిన్నలకు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ